హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఎన్ఐఏసిఎల్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొత్తం ఖాళీల సంఖ్య 170 ఉన్నాయి. అందులో అకౌంట్స్ నుంచి 50 ఉన్నాయి, జర్నలిస్ట్ నుంచి 120 ఉన్నాయి. ఇవైతే మాత్రం డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో జర్నలిస్ట్ అనేది 120 వేకెన్సీస్, చాలా మంచి శాలరీ ఉంటుంది. మరి దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే 21 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. 21 నుంచి 30 వరకు ఉండాలి. యాజ్ ఆన్ 1/9/2024 నాటికి 21 to 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి మాత్రమే. మరి ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరంలో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా పీజీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకు స్టార్ట్ అయ్యింది 10/9/2024 స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 29/9/2024. ఫేస్ వన్ ఎగ్జామ్ 13/10/2024. చూసారా, టైం చాలా తక్కువ జరిగింది. అంటే ఈ రోజు నుంచి ఫేస్ వన్ ఎగ్జామ్కి ఎగ్జాక్ట్లీ 1 మంత్ మాత్రం వేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అన్నీ కూడా తక్కువ టైంలో ఉంటాయి. అందువల్లనే దీనికి జిదింట జాబ్ కావాల్సిన వాళ్ళు షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కాకోకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గోల్ పెట్టుకోవాలి. ఎన్ఐఏసీఎల్ అయితే ఇంకా మనకు చాలా ఉన్నాయి, యూఐఏసీఎల్ అని, ఇన్సూరెన్స్ సెక్టర్ అన్నీ కూడా ఇంత టైమే ఉంటుంది అనమాట. ఫేస్ 2 వచ్చేసి 17/11/2024. అంటే ఫేస్ 2 కూడా మనకు నెక్స్ట్ 1 మంత్లోనే అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు 850 రూపీస్ కట్టాలి. జనరల్ వాళ్ళు, ఈడిపిఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యూడి వాళ్ళు కేవలం 100 రూపాయలు మాత్రం కడితే సరిపోతుంది అనమాట. మరి దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే, సెలక్షన్ ప్రొసీజర్ మనకు ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 లెవెల్లో ఉంటుంది. ఫేస్ 1 వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం. దీంట్లో మళ్ళీ మనకు లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ లాగానే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ టైం మాత్రం ఉంటుంది. తర్వాత రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటుంది, 20 మినిట్స్ టైం ఉంటుంది. మరి క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా మనకు 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. ఇక్కడ మనకు టైమింగ్ వచ్చేసి సెక్షనల్ టైమింగ్ ఉంది. ఒకటైతే క్లోజ్ అయిపోతా ఉంటుంది, తర్వాత చేయలేం. లైక్ బ్యాంక్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగానే మొత్తం అయితే మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల టైంలో దీన్ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫేస్ 2 ఎగ్జామ్ చూస్తే, ఫేస్ 2 ఫర్ జర్నలిస్ట్ వాళ్ళకి, ఇది అంటే 120 పోస్ట్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏముందంటే రీజనింగ్ అబిలిటీ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 40 మినిట్స్ టైం ఇస్తాడు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 40 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 40 మినిట్స్ టైం. మొత్తం మీద అయితే మాత్రం మనకు మొత్తం 50 50 50 50 x 4 200 మార్క్ క్వశ్చన్లు, 200 మార్కులు ఉంటుంది. టైం వచ్చేసి మనకు చూస్తే ఇక్కడ 120 1/30 150 మినిట్స్ టైం అనేది మనకు దీనికి ఇవ్వడం జరిగింది. ఏది ఇది జర్నలిస్ట్ వాళ్ళకైతే. అయితే మరి ఫార్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉంది కదా, వాళ్ళకి వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. సబ్జెక్ట్ స్ట్రీమ్ అకౌంట్స్ కదా, వాళ్ళకి వచ్చి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. టైం కూడా ఎంత అంటే మనకు 150 మినిట్స్ టైం మాత్రం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఇక్కడ 50 50 50 50 ఉంటాయి, ఇక్కడ మనకి ఏముంది 40 40 40 40 ఉన్నాయి, 5 సెక్షన్లు. స్టేజ్ 2 ఎగ్జామ్ మళ్ళీ మనకు ఉంది, ఇది వచ్చేసి మన ఇంటర్వ్యూ అనమాట. సో ఇంటర్వ్యూ స్టేజ్ 3లో ఉంటుంది. మరి ఈ యొక్క ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమినరీ మార్క్స్ కౌంట్లోకి తీసుకోరు. బేస్డ్ ఆన్ యువర్ మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ స్టేజ్ 2 ఇంటర్వ్యూ మార్క్ కలుపుకొని ఫైనలిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ కోచింగ్ అనేది టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నుండి లభిస్తుంది అనమాట. మీకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 868-80-80-802 మీరు కాల్ చేయొచ్చు. ఎస్ఎస్సి జీడీలో మనకు దాదాపుగా 40,000 ఉద్యోగాలు రావడం జరిగింది. దీన్ని స్పెషల్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. అదే మాదిరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా స్పెషల్ బ్యాచ్ రన్ అవుతుంది. మరి ఎవరైనా సరే వీరికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మంచి అవకాశం ఏమంటే, ఈసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 12,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. 14th మనకు ఓపెన్ అవుతుంది లింక్ అనేది.
ఇక సంఖ్య 20,000 పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ మనకు నవంబర్ డిసెంబర్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఒకేసారి ప్రిపరేషన్ కొనసాగించడానికి టర్నింగ్ పాయింట్ అనేది మంచి వేదిక. దీన్ని ఎంచుకోండి, మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ షార్ట్ కట్ మెథడ్స్ ఇక్కడ లభిస్తుంది. మంచి అప్డేట్ మెటీరియల్స్తో సహా పాటు లేటెస్ట్ ప్యాటర్న్లో ఎగ్జామినేషన్స్ కూడా రన్ అవుతుంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లాస్లో కానీ స్టడీ హాల్లో కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నాన్ మెస్ వాళ్ళకు ప్రత్యేకమైన బ్యాచ్ కలదు. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వేరు హాస్టల్ వస్తుంటుంది. మన దగ్గర ఉన్నటువంటి అత్యద్భుతమైన అవకాశం ఏమంటే ఒకే క్యాంపస్లో మనకు క్లాసెస్, లైబ్రరీ, హాస్టల్, మరి పక్కనే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.